హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పెల్టాన్ వీల్ ఆర్ పెల్టాన్ టర్బైన్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. సో ప్రతి టర్బైన్కి ఒక్కొక్క ట్రయాంగిల్స్ ఉంటూ ఉంటాయి, ఇన్లెట్ ట్రయాంగిల్ అండ్ అవుట్లెట్ ట్రయాంగిల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆ వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం క్లియర్ కట్గా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే పెల్టాన్ వీల్ లేదా పెల్టాన్ టర్బైన్, దీని గురించి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం రీడ్ చేద్దాం. మనకి మ్యాక్సిమం 30-40% ప్రాబ్లం క్లియర్గా చదివితే ఏమేమి ఇచ్చారు గివెన్ డేటా మనకి రాసుకుంటే ఫస్ట్. సో ప్రాబ్లం అనేది 30-40% అక్కడే మనకి వచ్చేస్తుంది. ఆ రిమైనింగ్ మనం ఫార్ములాలో వేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లం మనం రీడ్ చేద్దాం. ఏ పెల్టాన్ వీల్ హ్యాజ్ ఏ మెయిన్ బకెట్ స్పీడ్ ఆఫ్ 10 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఏ పెల్టాన్ వీల్ టర్బైన్ మెయిన్ బకెట్ స్పీడ్ ఎంత? 10 మీటర్స్ పర్ సెకండ్. అంటే మెయిన్ బకెట్ అంటే ఇది. సో వీ దీన్ని వేన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటి, దీని యొక్క స్పీడ్ మెయిన్ బకెట్ స్పీడ్ 10 మీటర్స్ పర్ సెకండ్. సో బకెట్ యొక్క స్పీడ్ని మనం యూతో కొలుస్తాము. సో డినోట్ చేస్తాము, యూ ఈక్వల్ టు U1 = U2 = 10 మీటర్స్ పర్ సెకండ్. సో U1 U2 ఎందుకు ఈక్వల్ అయిందో తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వరకు మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్, విత్ ఏ జెట్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఎట్ ది రేంజ్ ఆఫ్ 700 లీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక జెట్ ఆఫ్ వాటరు ఆ బకెట్ మీదకి ఎంత వస్తుంది, ఫ్లోయింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 700 లీటర్స్ పర్ సెకండ్. అంటే దాని యొక్క డిశ్చార్జ్ అనమాట. సో దానికి ఎంత, 700 లీటర్స్ పర్ సెకండ్. సో దీన్ని మనం మీటర్ క్యూబ్లో మార్చుకోవాలి అనుకుంటే 1 మీటర్ క్యూబ్ = 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ = 1000 లీటర్స్. సో మనం దీ 700ని 1000తో డివైడెడ్ బై చేస్తే సో మనకి 0.7 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. నెక్స్ట్, అండర్ ఏ హెడ్ ఆఫ్ 30 మీటర్స్. అండర్ ఏ హెడ్ ఆఫ్ అంటే దాని యొక్క హెడ్ ఎంత, 30 మీటర్స్. ఓకే, ద బకెట్స్ డిఫ్లెక్ట్స్ ది జెట్ త్రూ ఏ యాంగిల్ ఆఫ్ 160 డిగ్రీస్. ద బకెట్స్ డిఫ్లెక్ట్స్ అంటే ఆ బకెట్స్ అనేవి డిఫ్లెక్షన్ ఎంతకు ఉన్నాయి, 160 డిగ్రీస్కి ఉన్నాయి. సో 160 డిగ్రీస్కి ఉన్నాయి కాబట్టి మనకి, సో ఈ 160 మీరు యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అలా రాసుకోండి, ఇది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ది పవర్ గివెన్ బై వాటర్ టు ది రన్నర్. అంటే పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అండ్ ద హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్, హైడ్రాలిక్ ఎఫిషియన్సీ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఎజ్యూమ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది వెలాసిటీ ఎస్ 0.98. సో కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ 0.9 కింద ఎజ్యూమ్ చేసుకోమన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి టర్బైన్కి ఒక వెలాసిటీ ట్రయాంగిల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ పెల్టాన్ వీల్ అనేది మనకి ఏంటంటే టాంజెన్షియల్ ఫ్లో ఉంటుంది అని అనుకున్నాం. సో టాంజెన్షియల్ ఫ్లో అంటే ఈ బ్లేడ్కి ఏదైతే ఉందో దానికి టాంజెన్షియల్గా ఫ్లో వస్తుంది. సో ఎప్పుడైతే టాంజెన్షియల్గా ఫ్లో వచ్చిందో మనకి ఇన్లెట్ ట్రయాంగిల్ అనేది ఉండదు. వెలాసిటీస్ ఉంటాయి కానీ ఇన్లెట్ ట్రయాంగిల్ ఉండదు. ఎందుకు అంటే మనకి నార్మల్గా అయితే ఈ వేలో, ఈ ఇంక్లినేషన్లో మనకి ఇక్కడ హిట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, టాంజెన్షియల్గా ఉండడం వల్ల ఇక్కడ ఉండాల్సిన ఆల్ఫా అండ్ తీటా ఆ రెండు కూడా జీరో అయిపోతాయి. సో ఎప్పుడైతే జీరో అయిపోయాయో మనకి ఇక్కడ ఫ్లో అనేది స్ట్రెయిట్ లైన్లో వస్తుంది, హారిజంటల్ లైన్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్ప్లిటర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే రెండు బకెట్స్ ఉంటే అక్కడ స్ప్లిటర్ రెండింటికి డివైడ్ చేసే పోర్షన్ అక్కడ హిట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ అవుట్లెట్ ట్రయాంగిల్ ఏంటంటే మనకి ఇక్కడ హిట్ చేసిన తర్వాత ఈ వేన్ గుండా లేదా ఈ బకెట్ గుండా బయటకు వెళ్ళిపోయి, సో అవుట్లెట్ ట్రయాంగిల్ అనేది సేమ్ ఉంటుంది. V2 అబ్సల్యూట్ వెలాసిటీ అండ్ VF2 అండ్ మనకి ఫ్లో వెలాసిటీ, VR2 రిలేటివ్ వెలాసిటీ అండ్ U2 అంటే బకెట్ స్పీడ్ U2 అండ్ VW2 అంటే విరల్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు మరి మనం స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్గా మనకి హిట్ చేస్తుంది అనుకున్నాం కదా.
సో అప్పుడు ఏమవుతుంది అంటే అబ్జల్యూట్ వెలాసిటీ ఈక్వల్ టు విల్ వెలాసిటీ అయిపోతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ యూ వన్ అంటే మనకి ఈ బ్లేడ్ వెలాసిటీ, నెక్స్ట్ విఎఫ్ వన్ అంటే మనకి ఫ్లో వెలాసిటీ. సో ఆల్ఫా థీటా జీరో అయిపోయి కాబట్టి మనకి స్ట్రైట్ లైన్లో మనకి ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీన్ బకెట్ స్పీడ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చారు. సో అందుకని మనకి ఏమవుతుందంటే యూ ఈక్వల్ టు యూ వన్ ఈక్వల్ టు యూ టూ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకేమిచ్చారు, యాంగిల్ ఆఫ్ బకెట్ డిఫ్లెక్షన్ టు ది జెట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ 160 అని ఇచ్చారు. సో మనకి ఈ బకెట్ అనేది ఎంత డిఫ్లెక్షన్ అయింది, 160 డిగ్రీస్ డిఫ్లెక్షన్ అయింది. సో డిఫ్లెక్ట్ అయింది 160 డిగ్రీస్, కానీ ఒరిజినల్గా అది ఉండాల్సింది 180 డిగ్రీస్. సో 180 - 160 ఈక్వల్ టు అంటే మనకి పై యాంగిల్ రావాలి. సో దాని గురించి మనకి ఏంటంటే 20 డిగ్రీస్ పై వచ్చింది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ సివి ఈక్వల్ టు 0.98. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది పవర్ కదా. సో మనం ఏం కనుక్కోవాలో ఫస్ట్ అక్కడ ఫార్ములా రాసుకోవాలి, అందులో ఏవేవి లేవో అవి ఒక్కొక్కటిగా మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం కావాలి మనకి, పవర్ గివెన్ టు ది టర్బైన్ అంటే అదే వర్క్ డన్ బై ది పర్ సెకండ్ ఈజ్ ఆన్ ది రన్నర్ గివెన్ బై ఈక్వేషన్ అంటే ఈ పవర్ది ఫార్ములా ఇది రో ఏ వి వన్ ఇంటూ విడబ్ల్యూ వన్ విల్ వెలాసిటీ వన్ ప్లస్ విల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ ఇంటూ బ్లేడ్ వెలాసిటీ. సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఇందులో ఏమేమి మనకు లేవు ఏవే ఉన్నాయనేది మనం చూసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలి. సో వి వన్ ఫస్ట్, సో వి వన్ను మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి అంటే వి వన్ ఈక్వల్ టు సివి స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. సో సివి అంటే ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ 0.98 మనం అస్యూమ్ చేసుకున్నాం. సో 2g అంటే 9.81 అండ్ హెడ్ అంటే మనకి 30 మీటర్స్ ఇచ్చారు. సో ఈ 30 మీటర్స్ మనం చేసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ చేసుకుంటే వి వన్ మనకి ఎంత వచ్చింది, 23.77 వచ్చింది. ఓకే 23.77 వచ్చింది కదా మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏ అంటే రో ఏవి కదా. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏవి అంటే డిశ్చార్జ్ మనకి ఇచ్చారు ఎంత, 0.7. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏవి. సో మనకి ఏ ఇది ఎంత, 1000 రో అనేది డెన్సిటీ ఇంటూ 0.7 ఇంటూ. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం చేసుకుంటున్నాం 23.77 ఎక్కడ వేసుకున్నాం మనం, ఇక్కడ ఈ వి వన్ ఈక్వల్ టు విడబ్ల్యూ వన్ కదా. సో వి వన్ ప్లేస్లో మనం 23.77 వేసుకున్నాం. కానీ ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ ఏ ఇంటూ వి వన్కి మనం డైరెక్ట్గా ఇక్కడ 23.77 వేసుకోవచ్చు కదా అనుకుంటారు, కానీ ఈ ఏవి అనేది మనకి డిశ్చార్జ్ అనమాట. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏవి కదా. సో ఆ ఏవి ప్లేస్లో మనకి 0.7 అనేది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు తెలియాల్సింది విడబ్ల్యూ టూ. సో ఇది మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ యూ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో 10 మనకి విడబ్ల్యూ టూ ఒకటి ఫైండ్అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇప్పుడు మనం ఎలా ఫైండ్అవుట్ చేసుకున్నాం, 23.77 లేదు అనుకుంటే ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఉంది కదా. సో రిలేటివ్ వెలాసిటీ అంటే అబ్జల్యూట్ వెలాసిటీ మైనస్ బ్లేడ్ వెలాసిటీ. సో అబ్జల్యూట్ వెలాసిటీ అంటే మనకి వి వన్ కదా మైనస్ యూ వన్. సో 23.77 మైనస్ 10 చేస్తే రిలేటివ్ వెలాసిటీ వస్తుంది. సో మనకి విడబ్ల్యూ వన్ ఈక్వల్ టు వి వన్ కాబట్టి 23.77 తీసుకుంటున్నాం. సో ప్రతీది కూడా అంటే విఆర్ వన్ కానీ విఆర్ టూ కానీ ప్రతీది మనం ఫైండ్అవుట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుంది. ఓకే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది జెట్ మనకు వచ్చింది వి వన్ వచ్చింది విడబ్ల్యూ వన్ వచ్చింది. ఫ్రమ్ ది అవుట్లెట్ ఆఫ్ వెలాసిటీ ట్రయాంగిల్, ఈ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, మనకి ఏం కావాలి, విడబ్ల్యూ టూ కావాలి. సో విడబ్ల్యూ టూ కావాలి అంటే ఫస్ట్ మనకి విఆర్ టూ ఈక్వల్ టు విఆర్ వన్.
సో అది ఎంత మనం ఆల్రెడీ మనం ఇందా ఫైండ్ అవుట్ చేసుకున్నాం 13.77. సో 13.77 మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు విడబ్ల్యూ టూ అంటే విరల్ వెలాసిటీ ఈక్వల్ టు విఆర్ టూ కాస్ ఫై మైనస్ యూ టూ అంటే ఇది. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే విఆర్ టూ కాస్ ఫై మైనస్ యూ టూ. సో ఇది మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి విడబ్ల్యూ టూ వస్తుంది. అంటే మనకి ఈ ఏరియా కావాలి, ఇది కావాలి కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా చేసుకొని విఆర్ టూ కాస్ ఫై చేసుకొని మైనస్ ఈ వాల్యూ చేస్తే మనకి విడబ్ల్యూ టూ అనేది వస్తుంది. ఓకే 13.77 కాస్ 20 మైనస్ 10 వేసుకుంటే 2.94 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. సో విడబ్ల్యూ టూ కూడా వచ్చింది. ఇప్పుడు పవర్ గివెన్ టు ది టర్బైన్ లేదా వర్క్ డన్ బై ది జెట్ పర్ సెకండ్ను మనం చూసుకున్నట్లయితే సో రో ఏవి వన్ విడబ్ల్యూ వన్ అండ్ విడబ్ల్యూ టూ ఇంటూ యూ. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏవి వన్ అదే డైరెక్ట్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు. సో పవర్ గివెన్ టు ది టర్బైన్ సో మొత్తం టోటల్ ఎంత వచ్చింది 186.97 కిలోవాట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది అయిపోయింది ఏది పవర్ గివెన్ టు ది బై వాటర్ టు ది రన్నర్ పవర్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్. సో హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్ ఈక్వల్ టు 2 ఇంటూ విడబ్ల్యూ 1 ప్లస్ విడబ్ల్యూ టూ ఇంటూ యూ బై V1 స్క్వేర్. సో మనకి ఇక్కడ అన్నీ కూడా తెలుసు, విడబ్ల్యూ వన్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసాము విడబ్ల్యూ టూ, విడబ్ల్యూ వన్ కూడా తెలుసు, యూ తెలుసు అండ్ V1 స్క్వేర్. సో V1 ఇంటూ V1 వేసుకుంటే మనకి ఎంత వచ్చింది 94.54% వచ్చింది హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అనేది. సో ఇది బేసిక్గా ఒక పెల్టాన్ వీల్ లేదా పెల్టాన్ టర్బైన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో రెండు మూడు ప్రాబ్లమ్స్ వేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ముందు వచ్చే యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.